నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంత అందముండి ఏమి లాభం మంచి మనసు లేనప్పుడు, ఎంత డబ్బుండి ఏమి లాభం మంచి బుద్ధి లేనప్పుడు, ఎంత చదువుండి ఏమి లాభం మంచి సంస్కారం లేనప్పుడు, ఎంత పదవి ఉండి ఏమి లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు, ఎంత ఆస్తి ఉండి ఏమి లాభం నలుగురు నీకు లేనప్పుడు. నువ్వు ఎక్కువ ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువ ఏడిపిస్తారు. అలా అని నువ్వు వాళ్ళని వదలలేవు, వాళ్ళు నిన్ను వదలలేరు, మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు, ఒక్క మృత్యువు తప్ప. గమ్యాన్ని చేరడానికి రెండే మార్గాలు, ఒకటి స్వశక్తి, రెండు పట్టుదల. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించవలసిన అవసరం నాకేంటి అనుకో, నిన్ను నువ్వు గెలిచినట్టే. అర్చకుడికి 10 రూపాయలు ఇస్తే భక్తుడిగా చూశాడు, అదే 10 రూపాయలు బిచ్చగాడికి ఇస్తే దేవుడిలా చూశాడు, దండం పెట్టినాడు. విజయాలే లక్ష్యాలు కావు, వెలువున్న వ్యక్తిగా ఎదగడము ముఖ్యమే. నీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి, ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనుకే ఉంటుంది తెలుసుకో. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని ఆ భగవంతుడు మనకు రానివ్వడు. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు, నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు, నిన్ను నమ్మిన వాళ్ళను మోసము చేయవద్దు, నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మర్చిపోవద్దు. ధనం ఉంటే గుణం లేదు, గుణం ఉంటే ధనం లేదు. ఆప్తుడెవడు, ఆత్మీయుడెవడు, నింద వేయని బంధువెవడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట నిలబడేవాడే నీ నీడ, గుర్తుంచుకో మిత్రమా. ఒకరిని మనం మోసం చేసినంత మాత్రాన పొందే ఆనందం క్షణికమే, అయినా మరొకరి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు. అందుకే పెద్దలంటారు, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని. ముఖం ముందు ఓ మాట, వెనుకో మాట, మాట్లాడే వారి మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించాలి. వీరు కరోనా కంటే చాలా ప్రమాదకరమైన వారు. అందం ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుంది, మాట్లాడే మాటల్లో ఉంటుంది. విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులం అన్నట్టు వాదనకు విజిలేస్తుంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. తాత తండ్రుల ఆస్తుల మీద మీసాలు మేలేయడం కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో జల్సా చెయ్యి, అప్పుడే జీవితానికి ఓ అర్థం ఉంటుంది, డబ్బు విలువ తెలుస్తుంది. వినేటప్పుడు వినయముతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. దానిని అలానే ఉంచండి, అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. అదేంటో గాని ప్రతి మనిషి తాను చేసిన తప్పులను బీరువాలో బాండ్ పత్రంలా దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రంలా వీధుల్లో ప్రచారం చేస్తుంటారు. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు, గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు ఒకడున్నాడు, లెక్క సరిచేయకుండా ఊరుకోడు.